గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఎల్పిజి గ్యాస్ సిలిండర్పై రెండు వందల రూపాయలు సబ్సిడీ అందిస్తోంది దీనివల్ల చాలామందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సౌకర్యం అందరికీ అందుబాటులో లేదు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న వారికి మాత్రమే ఈ రెండు వందల రూపాయల సబ్సిడీ లభిస్తుందని చెప్పుకోవచ్చు అందువల్ల మీరు కూడా ఈ స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్ పొంది ఉంటే మీరు కూడా రెండు వందల రూపాయల సబ్సిడీ సొంతం చేసుకోవచ్చు ఉజ్వల స్కీమ్ కింద దాబా దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల మంది గ్యాస్ కనెక్షన్ పొందారు అంటే వీరందరికీ రెండు వందల రూపాయల సబ్సిడీ వస్తుంది పద్నాలుగు పాయింట్ రెండు కేజీల గ్యాస్ సిలిండర్లకు ఇది వర్తిస్తోంది పన్నెండు సిలి పన్నెండు సిలిండర్ల వరకు సబ్సిడీ మొత్తాన్ని పొందవచ్చు మోదీ సర్కార్ దీనికోసం దాదాపు ఏడు వేల ఆరు వందల ఎనభై కోట్లను కేటాయించింది అందువల్ల మీరు ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్ తీసుకొని ఉంటే రెండు వందల రూపాయల తగ్గింపు సొంతం చేసుకోవచ్చు అంతేకాకుండా మరోవైపు కొంతమందికి కేవలం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ లభిస్తోంది ఎలా అని అనుకుంటున్నారా ఉజ్వల స్కీమ్ కింద బెనిఫిట్ పొందే వారికి ఈ ప్రయోజనం అందుబాటులో ఉంది ఎలా అని అనుకుంటున్నారా అయితే ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే రాజస్థాన్ ప్రభుత్వం ఈ మేరకు ఉజ్జ్వల స్కీమ్ కింద ఉన్న వారికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది దీనికోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల యాభై కోట్లు కేటాయించింది ముఖ్యమంత్రి గ్యాస్ సిలిండర్ స్కీమ్ కింద ఈ బెనిఫిట్ అందిస్తోంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ వల్ల దాదాపు డెబ్బై మూడు లక్షల మందికి ఊరట కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది ఏప్రిల్ ఒకటి నుంచి అర్హత కలిగిన వారికి తక్కువ ధరలకే నెలకు ఒక సిలిండర్ చొప్పున లభిస్తుంది ఉజ్వల స్కీమ్ కింద కనెక్షన్ పొందిన వారికి గ్యాస్ సిలిండర్పై నాలుగు వందల పది రూపాయల సబ్సిడీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది బీపీఎల్ కుటుంబాలకు అయితే సబ్సిడీ మొత్తం ఆరు వందల పది రూపాయల వరకు లభిస్తుంది ఈ డబ్బులు నేరుగా ఆధార్ జెన్ బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయి కాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ ఒకటిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించిన విషయం తెలిసిందే సిలిండర్ ధర దాదాపు తొంభై రెండు మేర దిగి వచ్చింది అయితే ఇది కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్కు మాత్రమే వర్తిస్తుంది ఇకపోతే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి ఏపీలో చూసుకుంటే పద్నాలుగు పాయింట్ రెండు కేజీల గ్యాస్ సిలిండర్ ధర పదకొండు వందల అరవై ఒక రూపాయి వద్ద ఉంది అదే తెలంగాణలో చూస్తే ఎల్పిజి సిలిండర్ ధర పదకొండు వందల యాభై ఐదు రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక డెలివరీ ఛార్జీలు అదనం